చాలా ఓపికగా ఈరోజు 4000 కుటుంబాలు ఏదైతే ఎంతో ఆశగా ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. నిజంగా మీ సుధీర్ రెడ్డి గారు, మీ ఎమ్మెల్యే గారు చాలా ఘటికుడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో గెలిచినా ఆనాడు నేనే స్వయంగా ఆహ్వానించినాను వారిని, అన్న కలిసి పనిచేద్దాం రండి, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు అంటే ఉండరు, మీరు కలిసి పనిచేద్దాం రండి మీరు పార్టీలో కంటే. ఆయన నాకు ఆ రోజు పెట్టిన మొట్టమొదటి కండిషన్ ఏంటంటే నాకు ఈ 18,000 కుటుంబాలకు సంబంధించిన ఈ సమస్య పరిష్కారం చేస్తే తప్పకుండా నేను మీతో వచ్చి పనిచేస్తానని చెప్పినారు. చెప్పి చేరడమే కాకుండా చేరిన తర్వాత కూడా ఎప్పటికప్పుడు నన్ను అంటే ఒక రకంగా చెప్పాలంటే అప్పుడప్పుడు ఇమోషనల్ బ్లాక్మెయిల్ కూడా చేసేది. నేను మాట్లాడితే రాజీనామా చేస్తా అంటాడు. అరే చేయకన్నా ఎందుకు రాజీనామా అంటే, లేదు లేదు మీరు ఫలానా తారీఖు కల్లా చేస్తా అన్నారు చేయలేదు, ఇక మరి నాకు తప్పదు ప్రజల్లో నాకు పరువు పోతుంది, అట్లా చేయకపోతే కుదరదు, ఖచ్చితంగా నేను ఇక పదవిని వదిలిపెడతాను, ఉండి పదవిని వదిలిపెట్టి ప్రజల్లోనే తిరుగుతాను, మీరు చేస్తారా చేయరా అని దాదాపుగా మెడ మీద కత్తిపెట్టినంత పనిచేసి మొత్తానికి ఘటికుడు సాధించుకున్నాడు. 18,000 కుటుంబాలకు ఇవాళ లాభం చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా గట్టిగా చప్పట్లు కొట్టి వారికి అభినందనలు చెప్పండి.